అక్క కోరిక తీరుద్దామని వాళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తాలు చూస్తున్నాం. చూడు, తన గురించి నువ్వేమీ దిగులు పడకో. తను ఎలా ఉందో ఏంటో నేను వెళ్లి చూసొస్తాను. ఇంటికా? ఏదో పలకరించడానికి వెళ్ళినట్టు వెళ్ళొస్తాలేమ్మా. ఎవరింటికో కోడలిగా వెళ్లి బాధపడటం కంటే మావ ఇంటి కోడలైతే సుఖపడుతుంది, అమ్మ కోరిక తీరుతుంది. అది కాదురా బామ్మా. చిన్నపిల్ల తన మాటలేం పట్టించుకోకుండా బుద్ధిగా ఈ పెళ్లి చేసుకోమని చెప్పు. బాబూ ఇలారా, ఏంటండి? కొంచెం ఆ వాటర్ ఇవ్వవా ప్లీజ్. మేడం బామ్మ గారు ఉండాలి కదండి, పని మీద బయటకు వెళ్ళారు. అవునా? మీరు తాగలేరు, నర్సును పంపిస్తాను ఉండండి. ఏంటి బాబు? మేడం వాటర్ అడిగారు, అందుకే నర్సును పిలుద్దామని వెళ్తున్నా. అవునా? నా తండ్రి, నేను తాగిస్తాను, నువ్వు వెళ్ళు. అలాగేనండి. తాగమ్మా. నందిని ఎలా ఉంది బామ్మ? నువ్వు అనుకున్నట్టే తను చాలా బాధల్లో ఉందమ్మా. ఆ రుద్రా కొడుకు కూడా దిగాడు. నందినిని వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. సత్య కూడా వాళ్ల మాటలకి తానా అంటే తందానా అంటున్నాడు. కొత్తగా రుద్ర భార్య కూడా నందినిని తన కొడుక్కిచ్చి చెయ్యాలని ఆశపడుతుంది. అందరి మధ్యలో పాపం నందిని ఒంటరిగా కుమిలిపోతుందమ్మా. వాడికెలా ఇస్తారు బామ్మ? నందిని రాజ్ అనే అబ్బాయిని ప్రేమించింది, ఆ విషయం అందరికీ తెలుసు. అయినా బాబాయ్ కొడుక్కిచ్చి చెయ్యాలని ఎలా అనుకుంటున్నారు? ఏమోనమ్మా, అంతా గందరగోళంగా ఉంది. నందిని మాత్రం చాలా బాధపడుతుంది. అందరూ కలిసి ఆ పసిదాన్ని రాచి రంపాన పెడుతున్నారనిపిస్తోంది. నాకు తెలుసు బామ్మ, నేను ఆ ఇంట్లో లేకపోతే కష్టపడేది నందినియే, నా గురించి బాధపడేది నందినియే. నిజమేనమ్మా, నీకు మంచి రోజులొస్తాయని ధైర్యం చెప్పొచ్చాను. త్వరగా నేనింటికి వెళ్ళాలి బామ్మ, లేదంటే నందిని ప్రేమించిన అబ్బాయిని కాదని వాళ్ల ఇష్టానికి వాడికిచ్చి పెళ్లి చేసేస్తారు. అవునమ్మా, అడ్డుపడి ఆపడానికి కూడా అక్కడెవరూ లేరు. అందుకే నేను వెళ్ళాలి బామ్మ. త్వరగా ఇక్కడి నుంచి బయటపడితే తేల్చుకోవలసిన లెక్కలు, తీర్చుకోవలసిన బాధ్యతలు, బుద్ధి చెప్పాల్సిన మనుషులు, చాలా చాలా పనులున్నాయి బామ్మ. ఎందుకన్నయ్యా నువ్వు కూడా ఇలా మారిపోయావు? నా కళ్ళల్లో కన్నీళ్లు చూస్తేనే తట్టుకోలేని నువ్వు, నా జీవితం నాశనం అయిపోతుంది అంటున్నా
పట్టించుకోవటలేదెందుకన్నయ్యా? మావయ్య వాళ్ళ గురించి నీకు తెలియదన్నయ్యా. చిన్నప్పటి నుంచి బాధపడిన నాకు తెలుసు. ఈ రోజు మావయ్య మారినట్టు కనిపిస్తున్నా, ఆయన మారాడన్నదే అబద్ధం. మారినట్టు నటిస్తున్నాడు. తప్పమ్మా, నీ మంచి కోరుకునే పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. ఏంటన్నయ్యా మంచి? బాబు గురించి నీకు తెలీదు. నన్ను ఎన్ని బాధలు పెట్టాడో, ఎలా ఏడిపించాడో అనుభవించిన దాన్ని నాకు తెలుసు. బాబు చాలా దుర్మార్గుడన్నయ్యా. చాలా మంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడు. అలాంటి వాడికిచ్చి పెళ్లి చేసి నా జీవితం నాశనం చేయాలని చూడడం మంచా? రాజ్ చాలా మంచివాడన్నయ్యా. ఇప్పటికి 2 సార్లు నా ప్రాణాలు కాపాడాడు. అయినా నేనెప్పుడు అతని మీద నాకున్న అభిమానం గురించి మీతో చెప్పలేదు. మీ ఇష్టమే నా ఇష్టం అనుకున్నాను. మీరు మా ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది అన్న తర్వాతే అతనితో చనువుగా ఉన్నాను, అతని మీద ఆశలు పెంచుకున్నాను. ఆ రోజు అలా అనిపించింది, అలా అన్నాను. అభిప్రాయాన్ని మార్చుకున్నంత ఈజీగా అభిమానాన్ని మార్చుకోలేవన్నయ్యా. మీరు తన మీదున్న అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు, నేను తన మీదున్న ప్రేమను చంపుకోలేను. నందిని, నీ మంచి చెడు చూసుకోవడం మాకు తెలీదా? అందరిలా నువ్వు మాట్లాడొద్దన్నయ్యా, నేను తట్టుకోలేను. ప్లీజ్ అన్నయ్యా, నా బాధను అర్థం చేసుకో. రాజ్కి నాకు పెళ్లి చేయి, బావతో పెళ్లి నాకు వద్దు. చూడు నందిని, మనకి మన ఇంటికి పెద్ద దిక్కు మావయ్య. ఆయన మాట కాదని ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి? మావయ్య ఇష్ట ప్రకారం నవీన్తోనే నీ పెళ్లి జరుగుతుంది. అతన్ని పెళ్లి చేసుకోవడం కంటే చావటం మేలు. నేను అతన్ని చేసుకోను. నువ్వు చేసుకోను అంటే కుదరదు. ఈ పెళ్లి జరగాలి, జరుగుతుంది. ఈ విషయంలో నేను మావయ్య మాటని కాదనలేను. ప్రేమదోమ అని పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా ఈ పెళ్లి చేసుకో. పెళ్ళు నాతోటి నా ఇష్టంతోటి ఎవరికి అవసరం లేకుండా పోయింది. అందరూ వాళ్ళ ఇష్టానికి నన్ను పని చేయాలని చూస్తున్నారు. ఈ ఇంట్లో నా గురించి ఆలోచించే వాళ్లే లేరు. చివరికి అన్నయ్య కూడా నా గురించి ఆలోచించడం లేదు. నన్ను రాక్షసుడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. రాజ్ని ఇంటి వైపు కూడా రాకుండా చేశారు. ఇప్పుడు నా గురించి ఆలోచించేది ఎవరోదినా? రాజ్కి ఫోన్ చేస్తే కానీ ఎలా? నా ఫోన్ కూడా తీసేసుకున్నారుగా, ఎలా?
అయ్యో నామతి మండ, స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయాని. నందిని, నందిని, నందిని ఏమైంది? రాజ్, అందరూ కలిసి కొడుకు నన్ను ఇచ్చి పెళ్లి ఛాలెంజ్ చేస్తున్నారు. చివరికి మా అన్నయ్య కూడా నా మాట వినడం లేదు. మీ మామయ్య వాళ్ళ మాటల్లో ఆ విషయం నాకు అర్థమైంది. మళ్ళీ ఇటువైపు రావద్దని బెదిరించి పంపించారుగా. మీ అన్నయ్య కూడా నీ మాట వినట్లేదంటే ఇక మనం పెళ్లి చేసేదెవరు నందిని? మా వదనుంటే మనకి బాధ ఉండేది కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం అర్థం కావడం లేదు. అంటే మీ వాళ్ళ ఇష్ట ప్రకారం మీ మామయ్య కొడుకునే పెళ్లి చేసుకుంటావా? ప్రాణం పోయినా అది నా వల్ల కాదు. మీరు లేకుండా నేను బ్రతకలేను. నీతో పెళ్లి జరగకపోతే నా పరిస్థితి అదే. కానీ మన పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకోరు కదా? ఒప్పుకోరు. నేనేమడిగినా కాదనని మా అన్నయ్య కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. మావి ఎలా చెప్తే అలా చెయ్యంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. ఏం చేద్దామో మీరే చెప్పండి. నా తరపున నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు. అభ్యంతర పెట్టేవాళ్ళు కూడా లేరు. సమస్య అంతా మీ వాళ్ల వల్లనే. నాకొకటి చెప్పు, నేనంటే నీకిష్టమేనా? నా ప్రేమను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను లేకపోయినా బతకగలవా? అలా బ్రతకాల్సి వస్తే చనిపోతాను. అలాంటప్పుడు ఎవరికోసం చావడం ఎందుకు? మనకి మనం కావాలి. ఇద్దరం ఒకరు లేకుండా ఒకరం బతకలేము. అలాంటప్పుడు మన ఇష్టాన్ని అర్థం చేసుకోలేని వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇద్దరం ఎటైనా వెళ్ళిపోదాం పదా. పారిపోదామా? తప్పదు. వద్దు, ఇంతమంది ఉండి అనాథల్లో పారిపోయి పెళ్లి చేసుకోవడం ఏంటి? అందరూ కావాలనుకుంటే ఆ అందరిలో నేనుండను. నేను లేకపోయినా పర్వాలేదా? నా మాట వినునందనే. ఇష్టం లేని ఈ పెళ్లి చేసుకుని నువ్వు బతకలేవు, నేను బ్రతకలేను. వీళ్ళకి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. అలా చేస్తే అన్నయ్య బాధపడతాడు. అలా చేయకపోతే జీవితాంతం మనం బాధపడాలి. చెప్పేది అర్థం చేసుకో. రాత్రి 2:00 వస్తాను. నీ లగేజ్తో సిద్ధంగా ఉండు.
మాట్లాడవేంటి నందిని? మనకి మరో దారి లేదు. కుదరదు, మీ అన్నయ్య మాటే వింటానంటావా చెప్పు. జీవితంలో మళ్ళీ నీకు కనిపించను. నీకే కాదు ఎవ్వరికి కనిపించను. వద్దు, అలా మాట్లాడొద్దు. మరి నాతో వచ్చేస్తావా? చెప్పు నందిని. అలాగే వచ్చేస్తాను. సరే, రెండింటికి రెడీగా ఉండు. జాగ్రత్త, మెల్లిగా. ఏంటి సత్యను మరీను? నన్ను చిన్న పిల్లలా ట్రీట్ చేస్తున్నావు. కడుపుతో ఉన్నంత మాత్రాన నడకూడదా? అన్నయ్య, అన్నయ్య సత్య చూడు, కడుపుతో ఉన్న వాళ్ళు కష్టపడకూడదని చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. అన్నయ్య, ఐదో నెలలోనో ఆరో నెలలోనో కడుపుతో ఉన్న వాళ్ళకి సీమంతం చేయిస్తారు కదా, అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేయిస్తున్నావా లేదా? చేయిస్తానమ్మా. అన్నయ్య, నీ చెల్లెలు సీమంతం అంటే బాగా గ్రాండ్ గా చేయాలి. బంధువులందరినీ పిలిచి అందరూ ఆశ్చర్యపోయేలా చేయాలి. అన్నయ్య, కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారంట. కాశ్మీర్లో నీ ఫ్రెండ్స్ ఉంటారుగా, మంచి కుంకుమ పువ్వు తెప్పించన్నయ్య, అక్కడ చాలా బాగుంటుందంట. సరే, తెప్పిస్తానమ్మా. ఎందుకు బావని ఇబ్బంది పెడతావు? చూడనే సత్య ఏమంటున్నాడు, బావని ఎందుకు ఇబ్బంది పెడతావంటున్నాడు. నమస్తే సార్. నేనేం చెప్పానో నువ్వేం చేస్తున్నావు? అదే పనిలో ఉన్నాను సార్. రాజ్, ఎప్పుడు ఒకరికి ఇవ్వడమే తప్ప ఏది అడగడం తెలియదు ధర్మాకి. అలాంటిది ఫస్ట్ టైం నేను ఒక సహాయం చేయమని అడిగాను. అయిపోయింది సార్. ఎప్పుడు? రోజు రోజుకి దిగజారిపోతున్న నా చెల్లెలు పరిస్థితి చూసి కూడా చేతులు కట్టుకుని చేతకాని వాళ్ళ కూర్చున్నాను.
అక్కడ వాడు మాత్రం వాడి చెల్లెలతో హాయిగా ఉన్నాడు. ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి సార్, ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లు చెప్తాను. రేపు ఉదయం న్యూస్ పేపర్ కన్నా ముందే మీకు ఒక శుభవార్త అందిస్తాను. నా సంతోషం కోసం అబద్ధం చెప్తున్నావా? ప్రాణం పోయినా మీకు మాత్రం అబద్ధం చెప్పను సార్. అలాగే మీరు అప్పగించిన పని ఏది వదిలిపెట్టను. మీ పని మీదే ఉన్నాను సార్. మీరు ప్రశాంతంగా నిద్రపోండి, గుడ్ న్యూస్తో మీకు వేకప్ కాల్ ఇస్తాను. ఉంటాను సార్. ఓకే. మీ చెల్లెలు గారి ప్రేమ కట్టుబడి ఆ సత్య దూరం కావడానికి కారణమైన సావిత్రి చనిపోయింది సార్. ఏను చెప్పేది? అవును సార్, ఇది గుడ్ న్యూస్. ఇది కదా